కృష్ణమోహన్ గారు, వీఆర్ ఆన్ ద క్రాస్ రోడ్. మీరు చాలా మంచి పాయింట్ లావు తీశారు. వీఆర్ ఆన్ ద క్రాస్ రోడ్ సాధ్యం కావచ్చు, వాళ్ళు బలైపోవచ్చు, రెండింటికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని వెల్కమ్ చేశారు. ఎందుకు వెల్కమ్ చేశారంటే, మాకు ఒక దళారీ వ్యవస్థను తీసేసి మా ప్రొడ్యూస్ ని మొత్తం స్టేట్ కంట్రీ మొత్తం మీద ఎక్కడైనా అమ్ముకునే ఇదిగా క్రియేట్ చేశారు. కాబట్టి మేజర్ ట్రేడింగ్ హౌసెస్ కి ఫార్మర్ హబ్స్ కి కనెక్షన్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా డబ్బు సేవ్ అవుతుంది, మాకు మంచి ఆపర్చునిటీ ఉంది అని ఆయన చెప్పారు. రెండోది అంటే అతను జావేరి గౌడ అని చెప్పేసి, బీవీ జావేరి గౌడ అని ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి చూడాలి సార్, మనకి విలేజ్ కోఆపరేటివ్ ఫార్మర్స్ ఫెడరేషన్స్ ఏర్పడాలి. ప్రతి విలేజ్ లో వాళ్ళని, వాళ్ళ గ్రామాలని, వాళ్ళ తాలూకా రైతుల తాలూకా హక్కుల్ని రక్షించుకునే విధంగా ఒకటి తయారవ్వాలి. మన దేశంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ అని ఇఫ్కో అని ఉందండి. అది రైతులు పెట్టుకున్న సంస్థ, రైతుల తాలూకా కోఆపరేటివ్ ఫెడరేషన్. ఇప్పుడు ఈ సంవత్సరం దానికి మార్చికి ప్రాఫిట్ ఎంత తెలుసు అంటే 1000 కోట్లు, టర్న్ ఓవర్ 57,000 కోట్లు. అంటే ఒక రైతులు పెట్టుకున్న సంస్థ అంత పెద్ద ప్రాఫిట్ వెళ్ళగలిగింది అంటే, దాని ఆఫీస్ చూస్తే మీరు నోయిడాలో అంతా చాలా మల్టీనేషనల్ కంపెనీ తలదన్నే సైజ్ లో ఉంటుంది. నెక్స్ట్ వేరియస్ కంట్రీస్ తోటి వాళ్ళు జాయింట్ వెంచర్ చేస్తున్నారు. ఇప్పుడు మన రైతులు దేనికి తీసుకుపోరు అని నిరూపించడానికి మన అందరం కలిసి చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు రైతులు రకరకాల జలగల్లాగా పట్టుకొని పీర్చి పీర్చి తినేస్తున్న ఈ కమిషన్ ఏజెంట్స్ నుంచి రైతులను కాపాడే పని చేయాలండి. ఇప్పుడు ఏమవుతుందండి, గ్రామంలో 4 పెద్దలు ఉంటారు, వాళ్ళకి అమ్మాలి, ఇంకెవరికి అమ్మడానికి లేదు. మొన్న చెప్పాను నేను అక్కడ కడపలో ఏ రకంగా జరుగుతుందో, ఇంతగా 25% వరకు డబుల్ షూట్లు త్రిపుల్ షూట్లు ఇస్తే కానీ కుదరదన్న పరిస్థితి వచ్చింది, నడుస్తుందో. అలాగే మొత్తం రాష్ట్రం అంతా నడుస్తుంది, ఒక కడపనే కాదు. దాని నుంచి మనం పైన పడాలి. ఒకటి ఇఫ్కో లాంటి సంస్థలు ముందుకొచ్చి విలేజ్ ఫార్మర్ ఫెడరేషన్స్ స్థాపించడానికి సాయం చేసి వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి ఈ మధ్య దళారుల చేతిలో పడకుండా. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, కార్పొరేట్ చేతులకు ఒకసారి బలైపోయిన తర్వాత మనం ఏం చేయగలమని. సార్, కార్పొరేట్ పండించలేదండి, రైతులు పండిస్తే కార్పొరేట్ అమ్ముతాడు. కాబట్టి రైతులు చంపుకునే పరిస్థితి కార్పొరేట్ చేయరు. ఒకటి చేయకుండా ఉండాలంటే మధ్యలో మనం ఉండాలి. అక్కడ ప్రతి విలేజ్ కు కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ అయ్యేటట్టు ఒక మ్యాండేటరీ లాగా తీసుకురావాలి. పంచాయతీలు హ్యాస్ టు ప్లే బిగ్గర్ రోల్ అండి. ఇప్పటి వరకు పంచాయతీల్లో అన్ని ప్రభుత్వాలు, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, ప్రస్తుతం వైసీపీ కానీ నిర్వీర్యం చేసాయి. వాటిని మళ్ళీ స్ట్రెంగన్ చేయాలి. స్ట్రెంగన్ చేసి గ్రామాలకు స్వరాజ్యం ఇవ్వాలి. ఇచ్చి గ్రామాలు వాళ్ళ తాలూకా పంట నిర్దేశించేటట్టు కానీ అన్ని చూడాలి. అలాగే విత్తనాలు, ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ అదిదండి, ఈ మన్సాంటో కానీ, కార్గిల్ కానీ ఇటువంటి వ్యవస్థలు వచ్చి మన దేశాన్ని చిన్నాభిన్నం చేయకుండా మన విత్తన వ్యవస్థను మనం కాపాడుకొని, అలాగే రైతులు ఎప్పుడైతే మనం గ్రామాలు ఇన్ని ఆదర్శాలు చెప్తున్నారే, ఇవన్నీ సాధ్యం అవుతాయా? ఎప్పుడు దాదాపు 2 దశాబ్దాలు చెప్పారు, మల్లారెడ్డి గారు చెప్పారు, 16-18 సంవత్సరాల నుంచి పెండింగ్ లో, పార్లమెంట్ లో పెండింగ్ ఉన్నటువంటి విత్తన సంస్థల అదుపు చట్టం అనేటువంటిది అలాగే ఉంది. ఈ రోజు వరకు పార్లమెంట్ ఆమోదం పొందలేదు. సో కార్పొరేట్స్ ని కంట్రోల్ చేసి ఎక్కడ దాకా పోయింది సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజున కరోనా అనేటువంటిది ఇంత తీవ్ర స్థాయిలో రోజుకు దాదాపు అటు అక్కడ కానీ ఇటు ఇక్కడ కానీ దాదాపు 10,000 మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటే, కొన్ని లక్షల మంది పేషెంట్లు గా ఉంటే, కార్పొరేట్స్ మీద కన్నర్లు చేసేటువంటి సాహసం అటు ఈ ప్రభుత్వం కానీ అటు ఆ ప్రభుత్వం కానీ చేయగలిగిందా? చేయలేదు. వాళ్ళని బతిమలాడుతూనే ఉన్నారు తప్ప, వాళ్ళని ప్రార్థిస్తూనే ఉన్నారు తప్ప, వాళ్ళ మీద కొన్న జరిపించినటువంటి సందర్భం ఒక్కడైనా కనపడుతుందా మనకు? కృష్ణమోహన్ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం దాని గురించి విడిగా చర్చ పెడదాం, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది కరెక్ట్ సార్. కార్పొరేట్స్ అంటే సార్, కార్పొరేట్స్ అంటే అక్కడ ఇండివిజువల్ గా ఒక రోగికి, పేషెంట్ గా జబ్బు వచ్చినట్టునే వాడు భయంతో వెళ్తాడు. ఎప్పుడైతే ఒక గ్రామం ఒక యూనిట్ గా ఉందో భయం ఉండదండి. గ్రామ స్వరాజ్యం కావాలి, గ్రామాన్ని ఒక యూనిట్ గా తయారు చేయాలి, గ్రామానికి ఒక కోఆపరేటివ్ సొసైటీ మస్ట్ గా క్రియేట్ చేయాలి. ఒక్కసారి ఇది వచ్చింది అనుకోండి, గ్రామాలు శాసిస్తాయండి. ఎవరు ఒక కార్పొరేట్ శాసించడానికి అవ్వదు. నేను చెప్తున్నా నాకు, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ నేను. మీరు అవుతుందా సాధ్యం అంటే 100కి 100% అవుతుందని నేను చెప్పగలను, చేసి చూపిస్తాం. అందులో అనుమానం లేదు.